Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామతో వైసీపీకి మరో కొత్త తలనొప్పి. రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుతో వైసీపీకి మరో కొత్త తలనొప్పి వచ్చి పడేలా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ప్లీనరీలో పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్ ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏకంగా ఈసీని కలిశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలంటే వైఎస్ఆర్సీపీ జీవితకాల అధ్యక్ష నియామకాన్ని నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘాన్ని రఘురామ కోరారు. ఈసీ అధికారులను కలిసి లేఖ అందజేశారు. ఏపీలో వైసీపీ వర్సెస్ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్య సాగుతున్న పోరు మరో మలుపు తిరిగింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ నియమిస్తూ ఆ పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాన్ని రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్నికల సంఘం వద్ద సవాల్ చేశారు. మరోవైపు గతంలో డీఎంకే శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిధి పనిచేశారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రఘురామ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ ప్లీనరీలో తాజాగా తీర్మానం చేశారు. అలాగే పార్టీ రాజ్యాంగాన్ని సవరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అక్కడే ఆమోద ముద్ర కూడా వేసి జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటన చేశారు. దీనిపై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని నియంతృత్వంగా కొందరు అభినందిస్తుంటే మరికొందరు మాత్రం జగన్ కు ఆ హక్కు ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ నియమించిన వ్యవహారంపై పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్నికల సంఘాన్ని కలిశారు. అయితే ప్లీనరీ తీర్మానం ఇంకా ఎన్నికల కమిషన్ వద్దకు రాలేదని అధికారులు ఆయనకు తెలిపారు. తమకు సమాచారం అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారి చెప్పారన్నారు. దీంతో రఘురామ ఈ సమాచారం అందే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిధి ఉన్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అంటున్నారని, అయితే సాయిరెడ్డి ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలని రఘురామ అన్నారు. డీఎంకే పార్టీ అధ్యక్ష పదవికి ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగి కరుణానిధి శాశ్వత అధ్యక్షుడి పదవిలో కొనసాగారని, ఈ విషయమే డీఎంకే నేతలతో కూడా మాట్లాడారని, డీఎంకే అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని వాళ్ళు స్పష్టంగా చెప్పారని అన్నారు. ఎన్నికలు లేకుండా శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిధి లేరని, ఉన్నారని అంటున్న విజయసాయిరెడ్డి నిరూపించాలని అన్నారు. నిరూపిస్తే తాను రాజీనామా చేస్తారని, లేకపోతే విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని రఘురామ సవాల్ విసిరారు. పార్టీ నిబంధన వాళ్ళ ప్రకారం అంతర్గత ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, దానిని మార్చిన సమాచారం ప్లీనరీలో తెలియజేయలేదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితకాల అధ్యక్ష నియామకానికి అనుమతించవద్దని రఘురామకృష్ణరాజు ఆ లేఖలో ఈసీని కోరారు. పార్టీ పేరు మార్పుపై రెండు ప్రత్యామ్నాయ పేర్లను సూచించారు. అప్పటికే నమోదు అయినందున ఈ పేర్ల విషయంలో గతంలోనే కమిషన్ ప్రతికూలత వ్యక్తం చేసిందని లేఖలో రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. మొత్తానికి వైసీపీకి మరో కొత్త తలనొప్పి తెచ్చే పనిలో ఉన్నారు రఘురామ.